హలో అండి, హాయ్ అండి, బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇల్లు అలికేది అదంతా నేనేం వాయిస్ తీయలేదనమాట, అక్కడ ఏం చెప్పలేదు, సైలెంట్గా తీసేసినాను అనమాట. రోజు మాట్లాడి మాట్లాడి ఎందుకు లేవు, కొంచెం డీసెంట్గానే పెడదాంలే వీడియో అనేసి అలా పెట్టేసినాను. అంతా అలికేసినానండి. మా చిన్నోడు బాగా ఈరోజు 2-3 గంటలు తృప్తిగా నిద్రపోయినాడనమాట వాళ్ళ నాన్న ఉన్నాడు ఉంచుతూ ఉంటే. నేను ఈ లోపు బాగా నీట్గా అన్నీ తీసేసి అన్నీ దుబ్బేసి అలికేసి బయట నీళ్లు కొట్టేసినాను అనమాట. నీళ్ళు నీట్గా అలికేసి ముగ్గు పెట్టేసినాను, ఒక పని అయితే అయిపోయింది అనమాట. ఇల్లు అలికితే బా నా అంత ఆనందపడే వ్యక్తి ఇంకొకరు ఉండరండి, అంత ఆనందం అనమాట నాకు. ఇంకా ఈరోజు అయితే అంగన్వాడికి అయితే పోయినాను, చిన్నోని పిండిపాడికి దొడుకొని అక్కడ చూడండి వస్తూ వస్తూ గోరింటాకు కూడా వీక్కొని వచ్చినాను అనమాట. ఎంత బాగుందో చూడండి ఆకు, ఆకు కళ్ళ వన్నాక పెరుక్కొని వచ్చి పెట్టుకోకపోతే మనసు ఊరుకోదనమాట, అందుకని పిక్కొని వచ్చినాను. ఇంకా దీన్ని మిక్సీ పట్టాలా, ఇక్కడ వచ్చేసి వంట చేసేద్దాంలే. ఇంకా రెడ్డి వచ్చే టైం అయింది, గుడ్లు అయితే ఉడకబెట్టేసినాను, గుడ్డు పులుసుకు వేసేద్దాంలే అనేసి టమోటా ఎర్రగడ్డలన్నీ కట్ చేసి పెట్టినాను అనమాట. ఇంకా కూర తర్వాత వేసేసి పిల్లలకు స్నానం చేపించి ఇంకా గోరింటాకు అయితే మిక్సీ పట్టచ్చులే అనేది. ప్లీజ్ అండి, మన ఛానల్ను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు చూసేదానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అండి అను. హలో అండి. గ్యాస్ కూడా చూడండి నీట్గా మొత్తం గోడకు అంతా నీళ్లు కొట్టేసి నీట్గా అలికేసినాను అనమాట. ఇక్కడ గ్యాస్ మీద ఏమన్నా వంట చేసేటప్పుడు అవన్నీ ఎగిరేసి ఇక్కడ గోడ పైన పడతాయన్నమాట. ఇక్కడ వాల్ పేపర్ అయితే పెట్టినాను కానీ అది అసలు ఈ గోడ కొంచెం కరుకుండేదాన్ని అతుక్కులేదండి, అందుకే ఇక్కడ ఏం పెట్టేదానికి లేదనమాట. గుడ్లు అయితే పొలిచేసుకొని ఇంకా వంటకు పులుసుకేసి వేసేద్దాంలే అనేసి ఒక చేత సెల్లు ఒక చేత గుడ్డు వలసగలుగుతానా, అన్నీ వలిచేసి చూపిస్తాను ఫ్రెండ్స్. గుడ్లు అన్నీ వలిచేసినాను అనమాట. ఫస్ట్ గుడ్డు నేను మొత్తం అవి అలా డైరెక్ట్ వేసి కొంచెం వాసన వచ్చాయి అనేసి ఫస్ట్ నూనెలో కొంచెం గుడ్డు వేయించేసి తర్వాత ఈ ఎర్రగడ్డలు వేసేద్దాంలే నిన్నాను. ఏడివాడు రెడీగా రాలే, ఏంది నోటి హాయ్ చెప్పు. ఆ రెడ్డి స్కూల్ నుండి వచ్చేసినాడు అనమాట, కానీ వాడు క్యారీ ఏరా మధ్యాహ్నం అన్నం అస్సలు తినలే రెడ్డి. ఎందుకు తినలే, ఏం తింటావు, అన్నం తినకపోతే నువ్వు ఎంత సతాయిస్తాడంటే రెడ్డి, పొద్దున క్యారీ పెట్టేటప్పుడు అంత అన్నం వద్దు ఇంత అన్నం వద్దని సతాయిస్తాడా, తర్వాత ఇప్పుడు ఒక్కో రోజు ఏమో నేను ఎంత పెట్టినా తింటాడనమాట, అందుకనేసి నేను పెట్టిస్తాను అంటే మరి వాడు తినేమైనా పెట్టిస్తాను, ఎక్కువ పెట్టిస్తే వాడైనా ఆడ తింటాడులేని. కానీ ఒక్కో రోజు అంతా మిగిలించుకొని వచ్చాడు అనమాట. ఈరోజు మధ్యాహ్నం అన్నం అస్సలు తగలేదు, అంతా తీసుకొని వచ్చాడు. ఏంది ఎవరా డబ్బులు కొనుక్కున్నా, ఓ రెడ్డి డబ్బులు కొనుక్కున్నావా, పలకవేరా 10 రూపాయలు ఎంత పోతే కొనుక్కున్నావా, ఏం కొనుక్కున్నావు, నేను ఇక్కడ గుడ్డు ఎంత కంటిల్ల నేటి తినచ్చులేని నువ్వు అట్లా సారికి అట్లా వస్తాను రా ఇకారాలు అన్నం తినకుండా. ఏ మేము చాలా నీళ్ళు ఇప్పదు అన్న, నేను పోటీరా ఏదో ఒకటి తినేటిరా. ఏ ఇలా నాన్న మా ఆయన వచ్చేసి రెడ్డి వస్తున్నాడు అనేసి అక్కడ మాకు మా ఊరి ఎంట్రెన్స్లో అనమాట గవిన్ అనమాట, అక్కడ ఉన్నాడు రెడీగా. ఎందుకంటే ఇంకా నిన్న ఈరోజు ఇలా ఇంటి దగ్గరే ఉన్నాడు, దీనికి అక్కడ కొనిపించేసి బాగా దండిగా తినేటన్నీ ఇచ్చేసి ఇంటికి పంపించాడు. ఈరోజు అలా అన్నీ అవన్నీ కొనిచ్చినాడు, అవన్నీ తింటూ ఆడొచ్చినాడు. ఏ ఇంకొకటి నాన్న
వాడు పైకి నిన్నటి అన్నం తినడని చెప్తాను, కానీ వాళ్ళ నాన్న సరదా అనమాట కొనిచ్చి పని కొనియాల్సిందే. వాడు ఏ ఏ చేయాలంటే చేయాలంటాడనమాట. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు మేఘ, హాయ్ అండి అని వీడు చూడండి మొత్తం ఏడాడ గుళ్ళల్లో ఉండే సామాన్ అందుకుంటున్నాడనమాట. హాయ్ గుడ్డు ఫ్రై అయితే చేసేసినాను అనమాట. ఆయిల్ వేసేసి తర్వాత వేసేస్తాను. రే గుట్లేకి ఎందుకురా, కాదు హాయ్ హాయ్ అను, హాయ్ అండి, హలో అండి, నువ్వు గుట్లేకి పోద్దండి. రెడ్డి ఓ రెడ్డి, ఏం చేస్తున్నావు, తింటున్నావా, ఇడిగిరా ఇంట్లోకి రా, ఏం తింటున్నావు. ఒరే గ్యాస్ కాడికి ఎందుకురా నువ్వు, రెడ్డి నేను గోరెంట అవి పెట్టినాకు పెట్టుకోవాలని ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మిక్సీ పట్టి పెట్టుకుంటాను అన్నమాట నేను. ఏ కొబ్బరి కూడా అంతా వేసేసి మిక్సీ పట్టినాను అన్నమాట. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అంతా వేసినా కదా, అది బాగా కొంచెం వేసిన తర్వాత టమోటా కట్ చేయాలి మంచిగా కాదు కదా. ఓ రెడ్డి మా వాడు చూడండి పెద్దోడు కొంచెము వాడికి ఏది చెప్పినా కూడా మనసును వేసుకుంటాడు అనమాట బాగా. ఈర కింది వేయండి అప్పుడే బట్టలు వేసుకుందంటే పాస్ ఇక్కడ పోయొచ్చు కదా మళ్ళీ కింది పోవాలి నా పాస్కి కూడా అంటే వాడు ఏమంటున్నా అంటే అబ్బి గెలుపుతారు కదా పాస్ వచ్చి నేను అని అంటున్నాడు. భలే మాట్లాడతాడు అనమాట, మెచ్యూర్గా మాట్లాడతాడు ఒకసారి కొన్ని మాటలు. పసుపు వేసేసి ఉప్పు వేసేస్తున్నాను. బాగా మగ్గాలండి, టైం పడుతుంది అన్నమాట. తట్టెరిపోయి వాటిలో పొరపాటు అప్పుడప్పుడు ఇట్లా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. వంట తొందరగా చేద్దాం, పని ఏదన్నా తొందరగా చేద్దామంటే పనికి మూడు పనులు నాలుగు పనులు అయిపోతాయి అన్నమాట. అందుకే నిదానమే ప్రధానమని పెద్దోళ్ళు ఊరికి చెప్పలేదన్నమాట, నిదానమే చేసుకోవాలి, టెన్షన్ పడద్దు, టెన్షన్లో ఇంకా పని ఎక్కువ అయిపోతుంది అన్నమాట. నాకు కూడా ఎందుకు అన్నమాట అన్నమాట ఎక్కువ వస్తుంది కదా, ఆ మాట ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇంత మానుకుందాం అనుకుంటే అన్నమాట 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 ఫ్లోలో వస్తానే ఉందన్నమాట. మళ్ళీ కూడా అండి మా చిచ్చారు ఇప్పుడు ఇల్లు బయట ఏం చేస్తున్నారు చూడాలన్నమాట, లేకపోతే చిన్నోడు గందరగోళం చెప్తాడు. లోపు మగ్గిందనమాట. ఇప్పుడు కారం పొడి ధనియాల పొడి కరెంటు రావులే కాదు రాలే అనాల రాలేదు కొద్దిసే పడసాకు నేను మాట్లాడే వేరే మేడమ్.
జ్వరం వచ్చిందంటరా ధనియాల పొడి కరెంట్ పోయింది కరెక్ట్గా రెడీ పా రెడీ బట్టలు వేసుకోబో బాగా టమాటా మగ్గింది అనమాట కొంచెం పులుసు కోసం అయితే నేను నీళ్ళు అయితే వేస్తున్నాను మా ఇంట్లో అయితే కొంచెం పులిసే తింటాడనమాట మా ఆయన మా పిల్లలకు కూడా కొంచెం ముద్ద ముద్ద లేకుండా కొంచెం పులుసులా ఉంటేనే వీళ్ళు కూడా పెద్దోడు ఇష్టపడతాడనేసి కొన్ని నీళ్ళు అయితే వేసినాను బాగా టమాటా మగ్గ పెట్టి ఇది కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత గుడ్లు అయితే వేసేస్తాను నేను ఈ టమోటా మగ్గేలోపు మా బుడ్డిగాళ్ళ దగ్గరికి స్నానం చేయించుకొని వచ్చినాను అనమాట ఇంకా బట్టలు వేయలేదు హాయ్ చెప్పు మేఘ హాయ్ 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 చెప్పు హాయ్ రేపా నువ్వు కనిపించలేవా పులుసు అయితే దగ్గర పడింది అనమాట రే అది సేమాలు తిను గుడ్లు అయితే వేసేసి ఒక మంట ఉడకబెట్టాను తిను ఏమి పెట్టించినవరా అంతే అండి ఫ్రెండ్స్ కోడిగుడ్డు పులుసు అన్నం అనమాట రాత్రికి వచ్చేసి గుడ్డు పులుసు చూడండి కూర ఎంత బాగా కుదిరిందో అంత బాగా కుదిరిందో అబ్బా కూర అయితే అయిపోయిందనమాట చూడండి మిక్సీ పడుతున్నాను గోరెంటాకు వచ్చేసి మా సౌండ్కి వీడు బెదిరిపోతాడనమాట తర్వాత చూపిస్తాను మొన్నటి పుల్ల మజ్జిగ కూడా అన్నీ అనమాట అంగ నిమ్మకాయలు వేసేసి మజ్జిగ వేసేసి మిక్సీ పట్టేసినాను చూడండి మెత్తగా గ్రీన్ కలర్లో చట్నీ లాగా తినాలనిపిస్తుంది అనమాట గోరెంటాకు అంటే పెద్ద స్టోర్ అండి చిన్నప్పుడు ఈ మిక్సీలు ఇవన్నీ ఉండేవి కదా గుండ్రాయి తీసుకొని నూరుకుంటాన్నాం అనమాట బండ మీద వేసి పెట్టుకోవాలనేసి ఇప్పుడు ఈ మిక్సీలు వచ్చిన అంటే గుండ్రాయిలు లేవు నూరేది లేదు ఏ పని లేదనమాట ఇంకా పిల్లలకైతే అన్నం అయితే పెట్టేసేలా ఈ పని అంతా ముగించుకున్నాను వంట అయిపోయింది ఇది అయిపోయింది అనమాట ఇదంతా తీసేసి ఒక గిన్నెకి పెట్టేసి ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఐ హోప్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఓకే అండి బాయ్ అండి